75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కరీంనగర్లో పలువురు ప్రజా ప్రతినిధులు స్వచ్ఛంద సంస్థలు విద్యా సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాయి. ఈ మేరకు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మహానుభావుల త్యాగాలను స్మరించుకున్నారు. అటు కరీంనగర్ రూరల్ మండలంలోని గ్రామాల్లో జాతీయ పతాకాల పంపిణీ చూరందుకుంది. గ్రామాలకు చెందిన సర్పంచులు ఇతర ప్రజా ప్రతినిధులు మంత్రి గంగుల కమలాకర్ పిలుపు మేరకు ఇంటింటికి జాతీయ పతాకాలు అందిస్తూ ఈ నెల 15న చేపట్టబోయే ప్రతి ఇంటిపై జాతీయ పతాకం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ పండుగ సందడి కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా బొమ్మకల్లో జెండాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సర్పంచ్ పురమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బొమ్మకల్ గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ జాతీయ పతాకాలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్ను పురమల్ల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రాక్టర్ నడుపుతూ సందడి చేశారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కరీంనగర్ ఆర్టీసీ పలు కార్యక్రమాలను చేపట్టింది. ఈ మేరకు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీ రీజినల్ శాఖ ఆధ్వర్యంలో జెండా వందనం జరిగింది. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులు జాతీయ జెండాలను చేతపూని జాతీయ గీతాన్ని ఆలపించారు. మహాత్మా గాంధీ లాంటి త్యాగమూర్తుల వల్లే స్వాతంత్ర్యం పొందగలిగామని గుర్తు చేశారు. వారి ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారతదేశం వజ్రోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్ నిర్దేశానుసారం కరీంనగర్లో పలు వేడుకలు నిర్వహించారు. నగరంలోని 19వ డివిజన్ కార్పొరేటర్ ఎదుల్లా రాజశేఖర్ ఆధ్వర్యంలో స్వామి కాలనీ ఇంద్రమ్మ కాలనీలలో ఇంటింటికి జాతీయ జెండాను పంపిణీ చేశారు. స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా చిన్నపిల్లలతో కలిసి వజ్రోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని కార్పొరేటర్ ఎదుల్లా రాజశేఖర్ అన్నారు. ఎందరో మహానుభావుల కృషి త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని గుర్తు చేశారు. ప్రపంచంలోని భారతదేశాన్ని ముందంజలో ఉంచేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఈరోజు కర్మేర్ కార్పొరేషన్లో 19వ డివిజన్లో జెండా పండుగ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి జెండాలు ఇచ్చుకుంటూ ఆ జెండాకు ఇంటిపై కట్టుకోవాలని తెలియడం జరిగింది. 75వ స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా కరీంనగర్లోని ఎస్వీజేసీ కాలేజీలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వావిలలపల్లి ఎస్వీజేసీ కళాశాల ఆవరణలో విద్యార్థినిలు జాతీయ జెండాలను ప్రదర్శించారు. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. హర్ ఘర్ తిరంగా పిలుపు మేరకు కాలేజీ విద్యార్థులచే ప్రదర్శన కార్యక్రమం చేపట్టామని కళాశాల ప్రతినిధి రామరెడ్డి అన్నారు. దేశము రాష్ట్రమంతటా వజ్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహించామని తెలిపారు. ఎందరో మహానుభావులు తమ జీవితాలను త్యాగం చేసి స్వాతంత్రాన్ని సాధించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రతినిధి రామరెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆజాదీ కా అమృతోత్సవ ఉత్సవం అనేది మా ఎస్విజేసీ కళాశాలలో చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. ఘర్ ఘర్కా తిరంగా జెండా అనేది ఈ మోడీ గారి మరియు కేసీఆర్ గారి పిలుపు మేరకి మన దేశమంతా రాష్ట్రమంతా తిరంగా జెండా చాలా ఘనంగా జరుగుతుంది. దాంట్లో భాగంగా మా ఎస్విజేసీ వావిలాలపల్లిలో మా అధ్యాపకులు మరియు విద్యార్థుల సమక్షంలో చాలా ఘనంగా నిర్వహించాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా క్యాంపస్లో ఎస్ఏ కాంపిటీషన్స్ మరియు క్విజ్ కాంపిటీషన్స్ అట్లాగే సాంగ్స్ పాట్రియాటిక్ సాంగ్స్ కాంపిటీషన్స్ నిర్వహించడం జరిగింది. దీంట్లో మా విద్యార్థినులంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఆజాదీ అమృతోత్సవం కార్యక్రమంలో భాగంగా మా కళాశాలలో ఇవాళ ఎస్ఏ కాంపిటీషన్ ఇంకా పాటల పోటీలు నిర్వహించడం జరిగినవి. 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇండియన్ బ్యాంకు ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు నగరంలోని విద్యానగర్ ఇండియన్ బ్యాంకు ఎదుట ఇండియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విదాత్రి ఆసుపత్రి సౌజన్యంతో చేపట్టిన వైద్య శిబిరాన్ని ఇండియన్ బ్యాంకు జోనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ మేనేజర్ భారతీలు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేశారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. వైద్య శిబిరంతో పాటు శాతవాహన యూనివర్సిటీలో మొక్కలు నాటామని,
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ బ్యాంకు జోనల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ మేనేజర్ భారతి, బ్రాంచ్ మేనేజర్ శరత్, బ్యాంకు అధికారులు, సిబ్బంది, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్లస్ ఇండియన్ బ్యాంక్ యొక్క ఫౌండేషన్ డే సందర్భంగా ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రీగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద విధాత్రి హాస్పిటల్ వాళ్ళతో టైఅప్ అయి ఉచితంగా మెడిసిన్స్, ఫ్రీ చెకప్స్, స్కూల్ పిల్లలకి కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకు కూడా గిఫ్ట్లు కూడా అందజేయడం జరిగింది. ఇదంతా కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరఫున ఇండియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో జరగడం. కరీంనగర్ రూరల్ మండలంలో దుర్సెడ్లో కూడా ఇంటింటికి జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ పతాకాలను అందించి ఈ నెల 15వ తేదీన ప్రతి ఇంటిపై రెపరెపలాడించాలని సూచించారు. స్వాతంత్ర్యం యొక్క గొప్పతనాన్ని చాటేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు.